ఒకడు ఉంటాడు చిన్నప్పటి నుంచి చాలా లోన్లీ ఫీల్ అవుతుంటాడు ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండరు పెద్దగైనా కూడా అట్లనే ఉంటాడు ఇంటర్మీడియట్కి వచ్చినాక కూడా ఒక పిల్ల నచ్చి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల రిజెక్ట్ చేస్తుంది అప్పుడు అనుకుంటాడు నేను ఎవ్వరికీ నచ్చను ఆ పిల్ల కూడా నన్ను రిజెక్ట్ చేసింది అంటే నాకు అంత సీన్ లేదు అనుకుంటాడు తర్వాత జాబ్లో జాయిన్ అవుతాడు ఒక్కడే ఆయన ఆయన ఉంటుంటాడు ఎవరితో చక్కగా కలవడు చక్కగా మాట్లాడాడు వాళ్ళు కూడా నన్ను కలుపుకోరు మామూలుగా ఉంటుంటాడు ఏం చాలా అర్థం కాదు లైఫ్ అంతా ఇట్లనే అయిపోతుంది ఏంది అని బాధపడుతుంటాడు మస్తు బాధపడుతున్నట్టు టైంలో ఒక రోజు వల్ల బాస్ చెప్తాడు అసలు నువ్వు ఫీల్ కాకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు నీలాగానే ఉన్నావు అసలు ఓవర్ యాక్షన్లు చేస్తలేవు ఎవరినో ఇంప్రెస్ చేయాలి అని అందరిలాగా ట్రై చేస్తలేవు అబద్ధాలు చెప్పవు చాలా ఆనెస్ట్గా ఉంటావు ఆనెస్ట్గా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ తక్కువనే ఉంటారు నువ్వు అస్సలు ఫీల్ కాకు నువ్వు కరెక్టే ఉన్నావు నీలాగానే నువ్వు ఉండు ఏం తప్పులేదు దాంట్లో అని మోటివేట్ చేస్తాడు మస్తు మోటివేట్ అవుతాడు మంచిగా అనిపిస్తుంటుంది ఆ రోజు నుంచి లైఫ్ ఖాళీ టైంలో అంతా చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్తో గడుపుతుంటారు కదా ఈయన మాత్రం ఆయనది స్క్రిప్ట్ రాసుకుంటాడు మంచి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక సినిమా తీసి ఫుల్ హిట్ చేస్తాడు దాన్ని అప్పుడు ఈయన పైన కాన్ఫిడెన్స్ వచ్చి ఆ జాబ్ కూడా వదిలేసి మస్తు సినిమాలు తీసి మంచి హిట్ డైరెక్టర్ అయితాడు ఎవరిని కలవాడు ఎవరితో ఉంటాడు ఆయన దాయననే ఉంటాడు కానీ ప్రపంచాన్ని మొత్తం స్టడీ చేసినట్టు సినిమాలు తీస్తుంటాడు అంత హైలైట్ డైరెక్టర్ దానికి కారణం జస్ట్ ఆయన యాటిట్యూడే బాస్ చెప్పిన తర్వాత ఆయన ఆయన ఉండడం కూడా కరెక్టే అని అర్థమైనాక సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆయన వేరే జర్నీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ సో మనం కూడా లైఫ్ ఈ కథల నుంచి ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మనము ఒకవేళ లోన్లీగా ఫీల్ అవుతున్నా ఒక్కరమే ఉన్నాము అనిపిస్తున్నా ఏం బాధపడాల్సిన అవసరం లేదు అంటే మన జర్నీ అలోన్గా స్టార్ట్ చేస్తే మస్తు అవుతుంది మస్తు టఫ్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక జర్నీ మనం లోన్లీగా చేస్తామో అప్పుడే మనకు లైఫ్ అంటే ఏందో అర్థమవుతుంది ఇంకొకరు మనతో మాట్లాడతలేరు అని ఫీల్ కావాల్సిన అవసరమే లేదు నాకు ఎప్పుడైనా నా మాటలు అవతల మనిషికి నచ్చకుంటే ఒకటే అనుకుంటా తెలుసా నేను మా అన్న చెప్పిన కొటేషన్ గుర్తు తెచ్చుకుంటా అది ఎట్లుంటుంది అంటే నీకు నచ్చిన వాళ్ళతో నీకు నచ్చినట్టే మా మాట్లాడు వాళ్ళకు నచ్చినట్టు కాదు వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడితే నువ్వు నచ్చినా నువ్వు నచ్చినట్టు కాదు అంటే అవతల మనిషిని ఇంప్రెస్ చేయనికే వేరే టైప్ మాట్లాడనికే ట్రై అనుకోండి కొత్తగా మాట్లాడికే ట్రై చేసినాం అనుకోండి వాళ్ళు నిజంగానే ఇంప్రెస్ అనుకోండి అప్పుడు నువ్వు నచ్చినా నువ్వు నచ్చినట్టు కాదు ఎందుకంటే నువ్వు నీలాగా మాట్లాడే అవతల మనిషికి నచ్చాలే వేరే వాళ్ళలాగా మాట్లాడే అవతల మనిషికి నచ్చినా అది యూజ్లెస్ కదా ఎవరో నచ్చినట్టు నువ్వు నీలాగా నచ్చితేనే నిజంగా నచ్చినట్టు కదా సో ఎప్పుడైనా నువ్వు నీలాగానే ఉండు నీలాగానే మాట్లాడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఏం ఫరక పడది నచ్చి కనెక్ట్ అయినా మంచిదే నచ్చక కట్ అయినా మంచిదే సో ఎప్పుడైనా మనం మనలాగనే మాట్లాడాలి మనలాగనే ఉండాలి ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యో ఎవరినో చూసి ఇమిటేట్ చేయాలనుకోండి అనుకోండి మన లైఫ్ మనకే మంచిగా అనిపించదు తెలుసా సో ఎప్పుడైనా మనం మనలాగానే ఉండనీకే ట్రై చేయాలి ఎవరికైనా మీ మాటలు అర్థం కాకుండా మీరు ఏమనుకోవాలి తెలుసా అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి లేదనుకోవాలి కానీ మాట్లాడే జ్ఞానం మీకు లేదు అనుకోరాదు మీరు మాట్లాడుతుంటారు వాళ్ళకి తెలివి లేదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ మాటలు అవతల వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు అనుకోండి మనం అప్పుడు కూడా బాధపడరాదు వీలైతే వాళ్ళని బాధ పెట్టాలి లేకపోతే ఇగ్నోర్ చేయాలి రెండే ఆప్షన్స్ ఉంటాయి మనకు అంటే ఒకరు మనల్ని బాధ పెట్టాలని ఒక మాట అన్నారనుకోండి తిరిగి రెండు మాటలు అనాలి వాళ్ళని ఇంకెక్కువ బాధ పెట్టాలి లేకపోతే వాళ్ళు అన్ని మాటని ఇగ్నోర్ చేయాలి అంతే ఉంటుంది లైఫ్ అంటే చాలా సింపుల్ గా లీడ్ చేయాలి లైఫ్ ని అంతేగాని వాళ్ళు బాధ పెడుతున్నారు నేను ఎవ్వరికి నచ్చను అని ఏడ్చుకుంటే గడపరాదు మస్తు కాన్ఫిడెంట్ ఉండాలి వాళ్ళకి మాటకి మాట సమాధానం చెప్పాలి మాటకు మాట సమాధానం చెప్పమంటున్నాను ఇంట్లో అట్లా చేయకండి ఇంట్లో వాళ్ళు మన కోసమే చెప్తుంటారు వాళ్ళకి మంచి ఇంటెన్షనే ఉంటుంది బయట వాళ్ళు ఒక మాట అంటే దానివల్ల మీరు హర్ట్ అవుతుంటే ఆ మాటను తీసుకొని మనసులో పెట్టుకొని ఊరికే బాధపడకండి వాళ్ళు హర్ట్ అయ్యే విషయాలు కూడా ఏమైనా ఉంటాయి కదా అనేసేయండి దాంట్లో తప్పే లేదు వాళ్ళేం మనకు ఫుడ్ పెడతలేరు కదా వాళ్ళేం మనతోనే ఉండరు కదా లైఫ్ లాంగ్ మన వాళ్ళు ఉంటుంటారేమో వాళ్ళు అయితే మనతో ఉండరు కాబట్టి వాళ్ళతో మనకు అసలు లేదు ఒకరు ఏదైనా మాట అంటే మనల్ని హర్ట్ చేస్తుంటే తిరిగి ఇచ్చేయండి అదే నిజమైన యాటిట్యూడ్ ఊరికి కామ్ గా కూల్గా ఉంటే అనేటి వాళ్ళు ఉంటారు మనం కూడా అనగలము అని వాళ్ళకి తెలిపాలే కదా అనాలని లేక ఇన్ని రోజులు అనలేదు అంతేగాని అనలేక కాదు అని వాళ్ళకి తెలవాలే కదా అనే తెలివి మనకు కూడా ఉంది మాట్లాడాలనుకుంటే నీకన్నా డబల్ మాట్లాడగలను అని వాళ్ళకి చూపియాలి కదా నీకన్నా డబల్ హర్ట్ చేయగలను అని వాళ్ళకి తెలిపాలే కదా లోన్లీగు ఉన్నా లోన్లీగున్నా అని కూడా ఫీల్ కాకండి లోన్లీగా ఉంటున్నా ఊరికే బాధపడకండి ఆ టైమ్ అల్టిమేట్ గా యూజ్ చేసుకోండి చాలా ప్రొడక్టివ్ గా వాడుకోండి చాలా మందికి ఆ టైం ఉండదు కదా ఊరికే ఫ్రెండ్స్ తో గప్పాలి కొడుతుంటారు ఊరికే తిరుగుతుంటారు టైం అంతా వేస్ట్ చేస్తుంటారు అట్లా లేరు కదా మీరు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ప్రయత్నిస్తే ఇంకెక్కువ సాధించవచ్చు కదా ఆ టైంని అల్టిమేట్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకన్నా అహెడ్ ఉంటారు కదా మీరు లైఫ్లో సో ఎప్పుడు కూడా బాధపడకండి అనుకోండి మీ ఛాయిస్ వల్ల మీరు అట్లా ఉన్నారు అనుకోండి అస్సలు బాధ కాదు అట్లా ఉండడంలో తప్పే లేదు తక్కువ మాట్లాడుతున్నారు అనుకోండి మస్తు డీసెంట్ అనిపిస్తారు అతడులో మహేష్ బాబు ఉంటాడు కదా ఎంత డీసెంట్ అనిపిస్తాడు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటాడు మనం కూడా అట్లా ఒక్కొక్క మాట ఎప్పుడో ఒకసారి మాట్లాడితే మస్తు మేధావనుకుంటారు మనల్ని అట్లా ఉండనికే ట్రై చేయండి దానికి ఏ తప్పు లేదు ఒక్కసారి మీరు లైఫ్ లో సక్సెస్ అయినారు అనుకోండి లోన్లీ అన్న మాటనే ఉండదు చుట్టంతా జనాలు ఉంటారు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నాకంటూ నాకు టైం ఉండాలి కదా నేను నాతో టైం స్పెండ్ చేసుకోవాలి కదా వీళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని వాళ్ళ నుంచి దూరంగా పారిపోబుద్ది అయితే ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది లైఫ్లో సో ఎప్పుడైనా ఈ లైఫ్ ని టైం ని అల్టిమేట్ గా యూజ్ చేసుకోండి ఊరికే బాధపడకండి నేను లోన్లీగా ఉన్నా నాతో ఎవ్వరు మాట్లాడరు నన్ను ఎవ్వరు పలకరించరు నేను ఇట్లాంటి నన్ను కనుక్కోవరు నన్ను ఎవ్వరు లవ్ చేయరు నాకు ఫ్రెండ్స్ లేరు ఇట్లాంటి విషయాలలోకి అస్సలు బాధపడ రాదు అది మన అదృష్టం మన చుట్టూ ఎంత తక్కువ మంది ఉంటే అంత ఎక్కువ పని చేయొచ్చు మనము అక్కడ ఎక్కువ పని చేస్తే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది చుట్టూ నలభై మంది ఉండాల్సిన అవసరం లేదు ఒక్కరిద్దరు ఉన్నా మన మమ్మీ డాడీ ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నా సరిపోతుంది వందల మంది ఫ్రెండ్స్ ఓ హంగామా హంగామా అవసరం లేదు నార్మల్ గా కూల్గా ఉంటే కూడా ఏమనుకుంటా సాధించవచ్చు సో అట్లనే ఉండనీకి ట్రై చేయండి మీరు ఎప్పుడైతే అలోన్గా ఉంటారో మీ పక్కన ఎవరైతే ఉంటారో మీ సక్సెస్ లా ఫెయిల్యూర్ లా మీకు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళని ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే మీకు సపోర్ట్ ఇవ్వలేదో మీరు సక్సెస్ లో లేనప్పుడు మీరు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని నిలిచిపెట్టిపోయినరో వాళ్ళని గుర్తుపెట్టుకోండి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అట్లనే మాట్లాడండి సక్సెస్ అయినాక సక్సెస్ అయినాక కూడా మంచిగానే మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఎట్లాంటి వాళ్ళతోనూ అట్లనే ఉండాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలంటారు కదా సో పిచ్చి పిచ్చిగానే ప్రవర్తించాలి మంచి మంచిగానే ఉండాలి పిచ్చి పిచ్చిగా హర్ట్ చేసే మాటలు ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళని ఇంకెక్కువ హర్ట్ చేయండి ఊరికే తీసుకోవాలి పోకండి మీరు బాధపడకండి మనం బాధవాడికి రాలే లైఫ్ లకు వచ్చినాం హ్యాపీగా వచ్చినాం సో అట్లా నవ్వుకుంటూనే ఉండండి చుట్టున్న వాళ్ళని నౌపిస్తూనే ఉండండి దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అల్ కమ్అప్ విత్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్